ఫ్రెండ్స్, ఇది బిల్డింగ్ అంతకుముందు 4 రూమ్స్ ఉండేవి, దానికి 2 రూమ్స్ యాడ్ చేస్తున్నాము. అందులో భాగంగా అటువైపు 2 రూమ్స్ యాడ్ చేసే వైపు గది 2 గదుల స్లాబ్ యాడ్ చేయాలంటే పిల్లర్స్ కొంచెం ఒక అడుగు మందం ఉంటుంది ఎగస్ట్రా గదికి, అది పిల్లర్ మందం పగల కొట్టేసేయాలని చెప్పారు. నేను పగల కొట్టిచ్చేస్తున్నాము. ఇట్లా పిల్లర భీములు బయటకు కనిపించేంత వరకు పగల కొట్టేసేసారన్నమాట. పగల కొట్టేసి ఇక ఆ స్లాబ్ అనేది దీనికి అటాచ్ చేస్తారు. దీనికి 16 mm రాడ్స్ ఇంకా హెవీగానే యూజ్ చేశాము. ఇది ఈ సైడ్ అంతా కనిపించే సైడ్ అంతా పగల కొట్టేసేస్తారు. అది కావి వంటగది అనమాట. అది ఆ వంటగది, అక్కడ 2 బాత్రూమ్స్, ఇవన్నీ ఇంతకుముందు కనిపించే రేకులు ఉండేవి అక్కడ. ఆ రేకులన్నీ తీసేసి ఇప్పుడు స్లాబ్ అనమాట. ఇలా మొత్తం పగలు కొట్టేసేస్తాడు. పెచ్చులు పెచ్చులు ఎక్కువగా పట్టించుకోకుండా స్లోగా పట్టించాలన్నమాట. అంటే మనం దగ్గరుండి చెప్పుకోవాలి, ఓల్డ్ బిల్డింగ్ కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి పిల్లర్స్ పగలు కొట్టేసిన తర్వాత పైన కొంచెం ఐరన్ కనిపించేంతవరకు పగలు కొట్టేశారు. బాక్సులు పెట్టేసి పైన బాక్సులు పోసేస్తారనమాట. ఇలాగా సెంటరింగ్ పెడుతున్నారు. స్లాబ్కి కింద చెక్క అంటారు కదా, అవి పిల్లర్స్కి అటాచ్ చేస్తే భీములకి పెడతారనమాట. ఈ ఈ పగలు కొట్టిన దగ్గర ఇదిగోండి, ఇలా మనకి ఐరన్ అంతా పరిచేస్తారనమాట. 16x12 ఇట్లా యూజ్ చేస్తారు. ఆ 2 గదులకి ఈ పాత బిల్డింగ్కి ఐరన్స్ అనేవి వెల్డింగ్ చేయాలంటే స్ట్రాంగ్గా ఉండడానికి అట్లా టాకాలు వేస్తాడనమాట. అవి ఇలా కట్టే ముందు మనకి ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాడ్లు ఇట్లా పేర్చుకొని కలిపేసేస్తారు. అంటే బైండింగ్ వైర్ పెట్టి చేసేస్తారనమాట. సార్ నీట్గానే చేశారు. ఇదిగోండి, ఇప్పుడు స్లాబ్ వేయటం అనమాట. అది వర్కర్స్ వస్తారు, మిల్లర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, మిల్లర్స్తో కలిపి లిఫ్ట్లో పోసి పైన పోసి సరి చేస్తారనమాట. ఇది మొత్తం టోటల్గా కంప్లీట్ అయింది. పైన చుట్టూ పెట్టకూడదు అంటారు. వాటర్ అంటే వాటర్ పోయాలి కదా, మనం తడపాలి కదా. వాటర్ అనేవి పోకుండా కట్టలు కూడా కట్టేస్తారనమాట. అవి కట్టలు కట్టింది మీకు చూపించలేదు, జస్ట్ ఏం లేదు, ఒక బాక్సులా కడతారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అండి, సెంటర్ని తీసేశారు. తీసేసిన తర్వాత ఇది ఇది పైన పోలుసులు పోసారు కదా, పై స్టేర్కి అనమాట. అది వేరే వీడియో మీకు చూపిస్తాను. ఇది కింద కంప్లీట్ అయింది. ఇది స్పేస్ చాలా ఉంది, అంతకుముందు ఎంత స్పేస్ రాదు అనుకున్నాము, స్పేస్ ఎక్కువగానే వచ్చింది. ఇది పైన అండి, పైన స్టేర్కి పిల్లర్స్ అన్నీ పోసేసి దానికి పట్టాలు చుట్టాను. చుట్టి వాటర్ వాటరింగ్ చేశాను, ఫుల్గా వాటరింగ్ చేయాలి. సిమెంట్కి వాటరింగ్ అంటేనే గట్టిగా అవుతుంది అనమాట. వాటరింగ్ ఫుల్ వాటరింగ్ ఉండాలి. ఈ గది అటాచ్ అయ్యాను చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.